చదువుకున్న వ్యక్తులు బాగా సమర్థత ఉన్నవారు విదేశాల్లో గొప్పగా బతకగలుగుతున్నారు. మనకి ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు మనం ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి? బ్రెయిన్ డ్రెయిన్ దేనికి? దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మీ బిడ్డల కోసం ఇలాగ ఆలోచిస్తారా? మా బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి, బాగుండాలని కోరుకుంటారు. అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని ఈ రోజున అంబేద్కర్ గారు నిలబెట్టి విగ్రహం ఇక్కడ పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశ విద్యా పథకం అని పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా అంబేద్కర్ గారి గౌరవం విగ్రహంతో పాటు ఆయన పేరును స్మరించుకునేలాగా విదేశ విద్యా పథకానికి ఉండాలి. డబ్బులు మనందరివి, సోకు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిది.